అందరూ చూడండియా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా. నన్ను ఊహించుకు నన్ను అసలు నాకే ఎక్కడ నాకే నమ్మకం. బాగా గుర్తుంది సంక్రాంతి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది ఎప్పుడండి? 8th క్లాస్. ఎలా ఎంజాయ్? మాకు తెలుసుకోవాలి. అంటే నేను గాలిపడ్డా ఎగరాలని చాలా భయం వేసింది, ఎందుకంటే లాగేస్తుంది అందువల్ల. అంటే నాకు చాలా భయాలు, చాలా ఫోబియాలు ఉండేవి. గాలిపడ ఎగరేస్తుండేది, ఆ గాలికి లాగుతూ ఉండేది కదా, అది నన్ను ఎగర అంటే చాలా సన్నగా ఉండేవాడి. నన్ను ఎగరేసి వెళ్ళిపోద్దు అని ఇంకా నాకు భయంతో ఒక తాడు కట్టి ఇక్కడ ఎక్కడ కట్టేస్తుంది ఊరి. సో ఈ పెయింట్ ఇవన్నీ ఉంటాయి కదా, కీంచ్ డీల్ అవన్నీ అవన్నీ అంటే అప్పుడు అవన్నీ అంటే మా ఇంట్లో కొట్టేవాళ్ళు నేను చేస్తాను. నాకు అసలు చాలా భయం, అందుకే నేను ఎప్పుడు చేయలేదు. చిన్నప్పుడు మేమందరం అందరూ వచ్చేవాళ్ళు, అప్పుడు అన్నయ్య కూడా వచ్చేవారు. ఇప్పుడు భోగి మంట ఒకటి వేసేవాళ్ళం. సో ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా అందులో వేస్తారు కదా భోగి మంటల్లో. అలాంటి అంటే చాలా మంది ఏం చేస్తారు, పాత ఎండిపోయిన ఫ్రేమ్ కుర్చీలు ఎన్ని ఉండే చాలా. మీరేమన్నా కొన్ని నాకు గుర్తుంది, ఒకటోసారి రెండుసార్లు ఏదో ఒక పాత కుర్చీలు ఉంటే చాలా కాలం నుంచి వదులుకోరు, అది ఒకసారి మాట చాలా కసిగేస్తాను. సినిమా గురించి అడుగుతానండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని అంటూ ఉంటారు. పెద్ద సినిమాలు పెద్ద స్టార్ ఆ ఓరా ఉంటేనే నడుస్తాయి, చిన్న సినిమాలు చాలా కష్టం అంటుంటారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? చిన్న సినిమాలు అందుకోవాలి పెద్ద స్థాయి అంటే ఎలా అంటారు? అంటే ఫస్ట్ కాల్ అంటే ఎవరినైనా బ్లేమ్ చేయబోయే ఏ సిస్టమ్ బ్లేమ్ చేయదు. ఒక మంచి థాట్ ప్రివేల్ అయితే దాని సక్సెస్ రీచ్ అవుతుంది 100%. అంటే చెప్పానంటే మనం ఒకరిని అంటడం చాలా ఈజీ, ఇది ఓన్లీ పెద్ద సినిమాలకి అనేది. అలాంటప్పుడు నేను కూడా గోకుల సీత అనే సినిమా స్టార్ట్ చేస్తున్న బడ్జెట్ లేదు అసలు. ఒకరోజు డబ్బులు లేక షూటింగ్ అయిపోయేది. ఒక ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు షూటింగ్ చేసేవాళ్ళు, మార్కెట్ ఉండేది కాదు. అంటే నేను కూడా అదే స్ట్రగుల్ అయి నేను వచ్చాను కదా చిన్న సినిమా నుంచే. అంతేగాని ప్రతి ఒక్కరు దాన్ని అంతే తీసుకోవాలి తప్ప ఇట్లాగైతేనే కుదురుతుంది చిన్న సినిమాల అంటే. మేబీ కొన్ని సమస్యలు ఉండొచ్చేమో ఖచ్చితంగా, నేను దాన్ని కాదని లేను. కానీ వీటన్నిటికంటే కూడా క్వాలిటీ ఆఫ్ థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన చెప్పే కథలో కానీ చాలా కొత్త విషయం ఉంది అంటే దాని సక్సెస్ అదే వెతుక్కుంటుంది, దారి చూపిస్తుంది. ఫస్ట్ నేను అది నమ్ముతాను. మేబీ కొన్నిసార్లు నిజమైన కథ వచ్చినప్పుడు కూడా సిస్టమ్స్ ఏంటంటే కొన్నిసార్లు కొత్త వాళ్ళని అంత టక్మని రానివు. కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే అన్ని సినిమాలకి మనం వర్తించలేం, కానీ కొన్ని మంచి సినిమాలు కొన్నిసార్లు ఇబ్బంది కలగచ్చు కూడా. అలాంటిది ఉంటే మటుకు నా ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్టేట్ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు చూడాల్సిన విషయం. మీరు చేస్తాను అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ ఉంటారు కానీ బేసిక్గా మనకి రైటర్ సమస్య ఉందండి. మంచి కథ రాయడానికి లేదంటే కథ అంటే వాళ్ళ నేను అనుకుంది మంచి కథ కాదు, అంటే 10 మంది అనుకునేది మంచి కాదు. పోనీ మనం ఏదో ఒక కథ చేసేద్దాం అంటే దాన్ని ఎలా అమ్ముతారు మనకి దాన్ని. అంటే వన్స్ సినిమా చేసిన తర్వాత కంట్రోల్ మన చేతిలో ఉండదు, నేను దెబ్బతింటే మళ్ళీ ఎఫెక్ట్ నాకే ఉంటుంది. అందుకే ఆ భయాలతో మేము వెంట వెంటనే చేయలేము సినిమా. ఓకే. సో పెద్ద సినిమా వాళ్ళే కాదు చిన్న సినిమా మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా కళ్యాణ్ గారితో ఒక్క అవకాశం వస్తే బాగుండు చేస్తాను వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను వెళ్ళి అనుభవం లేని వ్యక్తికి నన్ను నేను ఎలా ఇచ్చుకోమంటాను? ఎంతో కొంత ఒక చెప్పి అంటే నిజంగా వాళ్ళకి ఆ స్థాయి ఉంటే వాళ్ళు వస్తారు నా దగ్గర. అలాంటప్పుడు కరుణాకరణ అనుభవం ఎక్కడుంది తొలిపినామంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి వస్తారు ఎదురుకు. నిజంగా ఒకటికి అంత అకుంటే దీక్ష ఉన్నప్పుడు వచ్చి చెప్తున్నా చాలా మంచి అద్భుతమైన కదని వెంటబడతారు చేస్తారు వింటాను బాగుంటుంది తొలిపినం చేసాను. కానీ డైలాగ్ భలే చెప్పానండి ఈ సినిమాలు కూడా రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం ఖచ్చితం. అసలు అది అసలు ఇంకా చాలా ఒక డైలాగ్ సినిమా నిలబడడానికి. సో అది నిజంగా అక్కడ చెప్పేటప్పుడు ఎలా ఉండేది మీకు ఆ ఫీలింగ్? ఎందుకంటే అది నిజం రియాక్షన్. అది అంటే మనం భగవంతుడిని అంటే చాలాసార్లు పరిస్థితుల్లో భగవంతుడు ఏంటి రాడు ఏంటి అంటే ఒకసారి మా అమ్మని అడిగాడు ఎందుకమ్మా ఏం జరగట్లేదు అని. జరుగుతాయినా మంచి పనులన్నీ లేట్ కొంచెం ముందు వెనకైనా కానీ రావాల్సిన టైం జరుగుతాయి అనేది ఒక అది మన మాట తీరదు అనే అంటే ఆయన కూడా చెప్పినప్పుడు నాకు అదే గుర్తుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం
సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది, గోపాల గోపాలు బాగా నచ్చింది, మీ క్యారెక్టర్లో ఎన్నో డైలాగ్స్ చెప్పారు, మంచి మంచి సీన్స్ ఉన్నాయండి. మీరు ఎంజాయ్ చేసిన సీన్ కానీ, మీకు బాగా ఇష్టమైన సీన్ కానీ, భలే ఉంది అనిపించిన సీన్, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు? హాస్పిటల్ సీన్ బాగా నచ్చింది, విశ్వరూపం, వైకుంఠపల్లి సీన్లో నాకు డైలాగ్స్ అంటే బాగా, అంటే నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు ఇంతమంది అంటే ప్రతి ధర్మం ఎంత బలంగా ఉంటుందంటే ఒకసారి కోపం వచ్చేసేంత ఉంటుంది, అసలు ఎవరు పట్టించుకోరండి సార్, అంటే భగవంతుడు లేడా అని ఒకసారి మనకి రోజువారీ జీవితంలో మనకి అనిపిస్తుంది, ఇంత అన్యాయాలేంటి, దీని ఎవరు ఆపలేరా అని అనుకున్నప్పుడు అంటే ధర్మం ఎంత పనిచేస్తుంది అని అనడానికి నాకు ఆ సీన్ దాన్ని నిర్వచనం చాలా బాగుంది నాకు ఆ సీన్లో. కానీ ఇంకా కళ్యాణ్ గారు 45 మినిట్స్ మ్యాక్సిమం అంతే ఉన్నారు, ఇంకుంటే బాగుండు ఎక్కువగా అని అనుకున్నారు సార్, మీరే చెప్పాలి దీనికి. ఎందుకంటే సేమ్ ఓ మై గాడ్ లాగా సిమిలర్గా లేదు సినిమా, చేంజెస్ చేశారు. అలా చేంజెస్ చేసినప్పుడు కళ్యాణ్ గారిని ఇంకొంచెం ఎందుకు ఎక్స్టెండ్ చేయలేకపోయారు మీరు క్యారెక్టర్? చాలా ఎక్స్టెండ్ చేసామండి, ఇన్ఫాక్ట్ ఒరిజినల్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ అది ఎంత కావాలో అంతే పెట్టాలి, ఇంకా కొంచెం చేస్తే పడుతుంది. నెక్స్ట్ మల్టీ స్టారర్ ఒకవేళ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? నాకు ఎవరితో చేయాలని పెద్దగా అంత కోరిక ఉండదు, నాతో నాకు చేయాలని కోరిక లేదు, అంటే అలా కాదు, నాతో నేనంటే నా ఉద్దేశం ఏంటంటే నేనే వెంటనే సినిమాలు చేయాలి నాకే అయిపోతుంది అనిపించదు సార్, ఇది జరగాలి అనుకుంటాను అంతే. కాదు ఫైటింగ్ అంటే ఇష్టం కానీ ఫైటింగ్ చేయాలంటే భయం, అదే కదా మనం చేయలేనే మనం చేయాలనుకుంటున్నాం. మీరు చెప్పనే లేదు ఈ ఫిల్మ్లో మీకు ఏ టైంలో ఎక్కువ చాలా భయం, ఎక్కువ భయం ఎప్పుడు వేసింది, ఏ సిచ్యువేషన్లో అంటే ఏదైనా స్టంట్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం వేసిందా ఈ గోపాల గోపాలలో? ఈ సినిమాలో స్టంట్స్ కంటే భయంకరమే ఉన్నాయి కదా విశ్వరూపం అని, దాని గురించి ఇప్పుడు 3 సార్లు మాట్లాడు. అంటే భగవంతుల అంటే నాకు తెలియదు, అంటే మనకి చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చూసి చూసి మనకి అంటే నాకే నమ్మకం కలగదు, నేను కృష్ణుడి క్యారెక్టర్ అంటే సో నేను కృష్ణుడి క్యారెక్టర్ కాదు ఇంకోటి ఎవడో క్యారెక్టర్ అని చెప్పి నేను నన్ను నేను చెప్పుకొని చేయడం, అందుకనే కదా భయపడేగా తెలియపోయానని చెప్పాను. యాక్చువల్లీ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ అండి, యాక్చువల్ భయంతో వెళ్ళిపోయాను, యాక్చువల్ భయంతో వెళ్ళిపోయాను, అంటే నాకు ఈ అరచేతులు చెమటలు పట్టినాయి, అప్పుడు చెప్తేనేమో ఆ రోజు షూటింగ్ డబ్బులు వేస్ట్ అవుతాయి, తర్వాత నేను చెప్పాను ఇప్పుడు నేను మీ నాకు డబ్బులు ఎక్కువ ఇవ్వకండి నాకు ఈ ఒక్కరోజు ఖర్చు, కానీ చేయాలని నాకు భయం వేస్తుంది, నాకు నిజంగా భయపడి వెళ్ళిపోయాను. ఆ సీన్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వెరీ యాక్చువల్లీ షోస్ హిమ్సెల్ఫ్, అవతారం చూపించే సీన్ అది. సో వెనెవర్ హీ ఫెల్ట్ హీ వాజ్ నాట్ 100% ఇన్ టు ఇట్ ఆయన. సో ఆ కీ చైన్ విష్ణు యాక్చువల్లీ చక్రం అది మన శ్రీకృష్ణుడి చేతిలో, అది డిఫరెంట్గా ఇక్కడ కీచైన్ పెట్టారు. అండ్ లాస్ట్లో కూడా ఎంత బాగుందంటే ఆ సీన్, ఆ కీచైన్ మీరు మాయమైపోతారో ఆ కీచైన్ అక్కడే పడి ఉంటుంది, వెంకటేష్ గారు తీసుకొని జోబులో వేసుకున్నప్పుడు అప్పుడు ఒక డైలాగ్ అంటారు మీరు, ఏంటి ఇది కాదు నువ్వు నీలాగే ఉండు అని అంటారు కదా. సో అంటే ఈ ఇది చేసేటప్పుడు సీన్స్ అది ఆడియన్స్కి మీరు ఉద్దేశంలో పెట్టుకొని చేస్తుంటారు ఎలా అండి జనాలకి? ఆయన ఇవన్నీ రాయించిన వ్యక్తి, ఆయన కన్సీవ్ చేసిన వ్యక్తి, ఆయన చాలా మంచి సినిమా రాబోతుంది ఒక ఇది అనిపించింది. అండ్ ఇవన్నీ దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నువ్వు అంటే నిన్ను నువ్వు నమ్ముకు అంతేగాని బయట నిన్ను దాటి ఏది నమ్మద్దు, ఆ స్థాయి అంతా నీ లోపల ఉంది కానీ అది బయట లేదు, అది వస్తువులో లేదు దీంట్లో లేదు, ఈ వస్తువు క్రియేట్ చేసిన కూడా మనిషే, అది వాడి లోపల నుంచి వచ్చింది ఆలోచన. సో దాన్ని నమ్ము తప్ప నువ్వు బయట ఉన్నదాన్ని నమ్మకు అని చెప్పే ఉద్దేశం కీచైన్ అనేది. ఈ సినిమాలో స్పెషల్గా ఒక సాంగ్, అన్ని మన రియల్ లైఫ్లో అన్ని మూఢనమ్మకాలు ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు కార్లో కానీ 4-వీలర్స్లో ఇన్ని సామాన్లు ఉన్నా కానీ ఒక నిమ్మకాయ పైన నమ్ముతారు, మనం పిల్లి అడ్డొచ్చింది అనేసి వెనక, మంగళవారం మంగళం అంటారు కానీ అది నమ్మరు, శనివారంలో శని ఉన్నా ఇది నమ్మేస్తారు. సో నిజంగా మీరు ఫాలో అవుతారండి ఇవన్నీ, ఇది అది నమ్ముతారా నమ్మరా? నమ్మకం ఉండాలి కానీ ఇది మూఢ నమ్మకం వెళ్ళి అంటే అడుగు తీసి అడుగు పెట్టాలి కానీ భయం వేసే అంత నమ్మకం నాకు ఇష్టం లేదు. ఇంకో మాట అండి, అభిమానులు అన్నారు కాబట్టి ఇంతమంది అభిమానులని మీరు సంపాదించుకున్న మీరు ఒక పాత్ర చేసేటప్పుడు ఆ పాత్ర మీద మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారు? అంటే నాకు ఒక పరిమితులు ఉంటాయి, అంటే నేను సినిమాలో చూపించే కంప్లీట్ నేనా అంటే చెప్పలేను, నేను కాకపోవచ్చు, కొంత అయితే ఉంటుంది దాంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి విలన్ పాత్రలు చేసిన వాళ్ళంతా నిజంగా నిజ జీవితంలో షెడ్యూలా కాదు, కాదు కదా, అలాగే హీరో పాత్రలు చేసిన వాళ్ళు అందరూ ఎగ్జాక్ట్ హీరో క్వాలిటీస్ ఉంటాయి, ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్, ఎవరి ప్రొఫెషన్ దాని ప్రకారం తీసుకుంటారు. కానీ దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న పదం పెడితే జస్ట్ అంటే ఇది నాకని వర్తించి చెప్పట్లేదు,
దే ఆర్ డూయింగ్ ద ప్రొఫెషన్ అంటే ఒక కెమెరామెన్ తన జాబ్ ఎలా చేస్తారు. సో యాక్టర్ చేసేది వేరు, వాళ్ళ నిజ జీవితం వేరు. అది రెండు దగ్గరగా ఉండడం చాలా చాలా తక్కువసార్లు ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఈ క్యారెక్టర్ చేశానంటే నాకు తెలిసింది ఏదో నేను చేశాను, కానీ నాకు అది భగవంతుడి తాలూకు నాకు ఆపాదిస్తే అది నేను అనుకున్నా కానీ తప్పు చేసినాను. తెలుసు నేను అట్లా అనుకోను. సో సినిమా వేరు, నిజ జీవితం వేరు. బట్ సమ్వేర్ ద మెసేజ్ వెంట్, పీపుల్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మెనీ థింగ్స్ దట్ హి సెడ్ ఇన్ ద ఫిల్మ్ వర్ చాలా కనెక్ట్ అయ్యారు, యాక్సెప్టెడ్ వెరీ వెల్. yes అండ్ ఆయన చెప్తే వింటారు, హిస్ గాట్ దట్ ఆరా. కరెక్ట్. అందుకే ఇప్పుడు సమర్థవంతులందరూ ఇంట్లో కూర్చుంటే అసమర్థవంతులు రాజు వెళ్తారనే మాట ఆయన చెప్తే పీపుల్ విల్ యాక్చువల్లీ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్ గుడ్. సో ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్స్ లో వర్క్ చేస్తున్నాను, ఎలా ఉండింది సార్ ఎక్స్పీరియన్స్? మీరు ఒక స్టార్ హీరో, మంచి ప్రెస్టీజియస్ అంటే నేను అంటే మనం కూడా చెప్పాను, నాకు లాస్ట్ ఒక 7 ఇయర్స్ నేను ఆల్మోస్ట్ వాళ్ళ స్టూడియోలోనే ఎక్కువ ఉండే, పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రమ్ తొలి ప్రేమ్ నుంచి ఆల్మోస్ట్ జానీ వరకు గుడుంబ శంకర్ అక్కడే ఉన్నాను. సో హ్యాడ్ నైస్ రాబో విత్ సురేష్ గారు. ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేయలేదు, మరి సడన్ గా ఈ సినిమాకి ఎలా సార్? అది కుదిరిందండి, అంతే. నన్ను నిజంగా ప్లాన్ చేయలేదు. అంటే నన్ను చాలాసార్లు రామానాయుడు గారు అడిగేవారు, నేను నా సినిమా చేయను, నాకు చేద్దామనేది ఉండేది, కానీ ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు నాకు కథ తీసుకురాలేదు, నేను ఇప్పుడు దానికి పెద్ద ఆలోచించలేదు. అంటే ఇప్పుడు జరిగింది. ఓకే. సో ఆడియో రిలీజ్లో మీరు అంటే బేసిక్గా వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు ఏదైనా అవకాశం ఇస్తే అది గ్రాప్ చేసుకోవడానికి. అలాంటిది అనూప్ రూబెన్స్ గారికి నా నెక్స్ట్ ఫిల్మ్లో నీకే చేస్తాను అన్నారు మీరు, అంటే ఏ ధైర్యంతో? అంటే నేనేం చూస్తానంటే ఆయన అనూప్లో గ్రేట్ బ్యూరో అండ్ గుడ్ క్వాలిటీ ఏంటంటే, ఒక పాట బాగాలేదంటే దాన్ని అంటే తపన పడ్డాడు తను. అంటే బాగా వచ్చేవారు కంటే ఎప్పుడు సపోజ్ నాకు ఈ పాట అంత అనుకున్నట్టుగా అంత లేదు అని పని చెప్పి, అంటే చాలాసార్లు కొన్ని సాంగ్ అంటే మన ఫైనల్ సాంగ్ వచ్చే వరకు ముందు చాలా జరుగుతూ ఉంటాయి కదా, ఆయన అలసిపోకుండా లేదంటే బాగుంటుందని కన్విన్స్ చేయకుండా, సో మనకు నచ్చే వరకు నెంబర్ ఆఫ్ చేసుకున్నాక ఆ గుణం నచ్చింది. అంటే చెయ్యాలని తప్పని ఉన్నాడు, సక్సెస్ వచ్చి తీరుతుంది. సో నాకు అనూప్లో ఆ క్రియేటివ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. సో నాకు అనూప్లో ఆ గుణాన్ని చూసి నాకు నచ్చింది. తపన పడ్డాడు, కష్టపడగలడు, ఎన్ని వేరియేషన్స్ అయినా చేయడానికి ముందు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే దట్ అది నాకు నెక్స్ట్ సినిమా ఇవ్వడానికి. సినిమా ఏంటి మరి, ఏం చేస్తున్నారు? గబ్బర్ సింగ్ 2 అని మేము విన్నాము, అదొకటి తెలుసు. ఇంకా ఇంకేం ప్లాన్? ఇంకా రెండు 2 ఫిల్మ్స్ ప్లాన్ చేశాను. అంటే ఒక మంచి తొలి ప్రేమ లాంటి ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాము, ఒక లవ్ బాయ్, ఒక మంచి రొమాంటిక్ ఫిలిం. సో కళ్యాణ్ గారిని మేము అలా చూడొచ్చా మళ్ళీ? అండ్ నేను బేసిక్ మేము లుకింగ్ ఫర్ మోర్ ఎంటర్టైనర్స్. అది దాంట్లో అది అది లవ్ స్టోరీ ఉంటుంది ఎంత ఉంటుందో నాకు తెలియదు, అలా షేప్ అవుద్దాం. మేము లుకింగ్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. సో మళ్ళీ మల్టీ స్టార్ ఒకవేళ ఛాన్స్ ఉన్నా చేస్తారు? అంటే దానికోసం ప్రయత్నం చేయను, కానీ వస్తే చేస్తాం. ఇప్పుడు వెంకటేష్ గారు మీరు పర్ఫెక్ట్, అసలు అన్న తమ్ముళ్ళగా బాగున్నారు చూడగానే, భలే ఉన్నారు. అంటే మెయిన్ మనకి అంటే మనకి మనకి అంటే మేజర్గా మనకి చేయాలంటే అంటే మనకి ఇంకా అంత మంచి వాతావరణం అయితే లేదు. ఓకే. అంటే అది వెంకటేష్ గారు నుంచి వచ్చి అంటే స్టార్డమ్ అంటే మల్టీ స్టార్స్కి రావాలంటే ముందు ఫ్లెక్సిబుల్గా ఉండే వాతావరణం ఉంటే తప్ప ఉంటుంది. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే అది మెయిన్ హీరోస్ నుంచే రావాలి. అది ఆ ట్రెండ్ ఆయన వెంకటేష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి స్టార్ట్ చేయడానికి. పంపించకుండా పెట్టాలి అనిపిస్తుంది, బట్ ఇంకా మీరు వెళ్ళిపోండి అనే వరకు అయితే చాలా బాగానేసి సంక్రాంతి మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా మిమ్మల్ని మేము ఇష్టం లేకపోయినా వదిలేస్తాం. సంక్రాంతి అయిపోయింది, మేమైతే ఇక్కడికి వచ్చాము, అదృష్టం బాగుంది. చాలా మంది వెయిట్ చేస్తారు. అందరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
అదే ఆలోచిస్తున్న పొద్దున్న ఇప్పుడు భోగిమంట అర్థం లేదు కోరుకుంటుంది కానీ అంటే భోగిమంట కూడా వేసుకోలేకపోయినది చూస్తూ ఉన్నాను. ఏమో నా లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మీకు సంక్రాంతి అంటే? ఇప్పుడు ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో